ఆ ఊరి బ్రాహ్మణులెవరైతే ఆ తురుష్కుణ్ణి ప్రేరేపించారో వారికి తెలిసింది. తర్వాత ఎప్పుడైనా నాగ్ మహారాజు వారికి ఎదురుపడితే తల దించుకొని త్రోవలో తప్పుకొని అంటరాని వారి వలె దూరంగా పోయేవారు. భగవంతుని సేవలు ఏకనాథుల వారికి రోజుక క్షణంగా గడిచిపోతుండేది. ఉద్దవుడనే సేవకుడు సకలము పూజకు ఏర్పాట్లు చేసేవాడు. ఎంతమందికైనా అలుపు లేకుండా వంటలు వండి భోజనాల ఏర్పాట్లు గిరిజాబాయి చేస్తుండేది. అలా రోజులు గడుస్తున్నాయి. నాదిగారికి ఒకనాడు గురునాథుడైన శ్రీ జనార్దన్ పంత్ మహారాజు వారిని దర్శించాలని ప్రగాఢమైన కోరిక తపనగా రూపుదిద్దుకుంది. వారి అనుమతి లేనిదే వారిని దర్శించుటకు పోరాదు. ఏమి చెయ్యాలి? నాథ్ మహారాజు వారికి ఏమీ తోచకుండా ఉంది. అంతలో గురుదేవుల వద్ద నుండి ఒక వ్యక్తితో కబురు వచ్చింది. ఒకసారి నాథ్ మహారాజును వచ్చి వెళ్ళమని చెప్పి పంపించారు. నాథ్ గారి సంతోషానికి హద్దుల్లేవు. దేవగిరికి పోవాలి, వారి సన్నిధిలో ఆనందం అనుభవించాలే కాని వర్ణించ సాధ్యం కాదు అనుకున్నారు. ఈశ్వర సంకల్పమును ఈ సృష్టిలోని ఏ శక్తి కూడా ఎదిరించుటకు సమర్థవంతమైనది కాదు. ఈ విషయాన్ని నిరంతరం మనసునందు ఉంచుకున్నవారు స్థితప్రజ్ఞులు. తమ సంకల్పాలను భగవత్ సంకల్పాలతో అనుసంధానం చేసుకునగలుగుటే స్థితప్రజ్ఞత్వానికి మొదటి మెట్టు. వారు తమ జీవితాన్నంతటిని భగవంతుడు చూపిన బాటలో నడవడానికి నిశ్చయించుకున్నారు. కావున ఆ బాటలో ముళ్ళున్నా రాళ్ళున్నా చివరికి పెద్ద పర్వతాలు ఎదురైనా చలించరు, చింతించరు, భయపడరు. ముళ్ళు రాళ్ళు ఉంటే ఎలాగోలా తొలగించుకుంటారు. మరి పర్వతాలెదురైతే ఎలాగా అనే ప్రశ్న సాధారణ వ్యక్తులకు కలగవచ్చు. భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు స్థితప్రజ్ఞుడైన భక్తుడు సర్వభారములను భగవంతునికి అప్పగించాడు. కావున ఇప్పటి వరకు నడిపించినవాడు భగవంతుడే. ఇప్పుడు ముందుకు తీసుకువెళ్లవలసినవాడు కూడా భగవంతుడే. ప్రత్యేకంగా నేను అనేది లేదు అని నిశ్చలంగా మరింత భక్తిభావంతో స్మరిస్తూ ఉంటారు. అది పర్వతమే కాని లేక పర్వతం వంటి అవరోధమే కాని ఈశ్వర కృప వల్ల తొలగిపోతుంది. ఇది భక్తుల అనుభవం, స్థితప్రజ్ఞుల లక్షణం. స్థితప్రజ్ఞుడు ప్రసన్నమైన బుద్ధి అనగా నిర్మలమైన బుద్ధి కలిగి ఉండుట చేత అతనికి ఏ దుఃఖము కూడా హాని కలిగించదు. సుఖ దుఃఖములందు సమబుద్ధి కలిగి రాగద్వేషములు రెండిటికీ అంటకుండా ఉంటాడు. అతని బుద్ధి స్థిరత్వం కలిగి ఉంటుంది. అతని ప్రజ్ఞ స్థిరమైనది అని గీతాచార్యుడు అర్జునునికి బోధించారు. ఏకనాథ మహారాజు వారు శ్రీకృష్ణ జయంతి సందర్భంగా వారింటిలో జరిగే ప్రవచనాలలో కృష్ణుని జననఘట్టం చెప్పారు. ఈశ్వర సంకల్పం ఎంత బలమైనదోనన్న విషయాన్ని శ్రోతలకు వినిపించారు. ఏకాదశి రోజున తిరిగి ఈ విధంగా పరమాత్ముని దుష్ట సంహరణ గురించి ప్రవచనం చెప్పారు. శ్రోతలారా, కంసుడు ఎంత బలవంతుడైనను భగవద్భక్తి లేనివాడు, భగవంతుని యందు భక్తి లేనివానికి మృత్యుభయం తప్పదు. అతనికి ఆకాశవాణి వార్త విన్నప్పటి నుండి భయమే ఆవరించింది. ఆ భయం అనేక అనర్థాలు చేసేందుకు దోహదకారి అయింది. తల్లిదండ్రులను, దేవకీ వసుదేవులను కారాగారంలో ఉంచాడు. ఇప్పుడు దేవకీ గర్భ సంజాతులందరినీ
హతమార్చినప్పటికీ తనను హతమార్చువాడు ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడని ఈ నవజాత స్త్రీ శిశువు చెప్పింది విని మరింత విహ్వలుడైనాడు. అతనికి ఎటుచూచినా మృత్యుఘోష వినిపించసాగింది. ఈ ప్రపంచం మొత్తాన్ని హతమార్చాలన్నంత ఆవేశం కలిగింది. కర్తవ్యం బోధపడలేదు. మహాబలవంతులైన రాక్షసులందరినీ ఆహ్వానించాడు. వారి ద్వారా ఎక్కడెక్కడ పుట్టి పెరుగుతున్న పసిపాపలందరినీ స్త్రీ పురుష భేదం లేకుండా వధించమన్నాడు. వారు అతని ఆజ్ఞ ప్రకారం చేస్తూ పోయారు. ఇలా నియమింపబడిన వారందరూ తమ తమ కర్తవ్యాన్ని పూర్తి చేసుకుంటూ పోయి చివరకు నందగోకులం చేరి శ్రీకృష్ణుని చేత హతమార్చబడ్డారు. ఒకరి తరువాత మరొక్కరిగా రాక్షసులు అక్కడికి పోయి చస్తూ ఉన్నారు. కాబట్టి తనను హతమార్చేవాడు కూడా అక్కడే ఉన్నాడని కంసుడు నిశ్చయించుకున్నాడు. కంసునికి భయం ఇంకా ఎక్కువైంది. ఎలాగో ఏ క్షణంలోనో తన వైరి చేతుల్లో చంపబడతానేమో అనే ఆలోచన అతని ఆహారం తిననివ్వలేదు, నిద్రపోనీయడం లేదు. ఈ రకంగా 7 సంవత్సరాలు వేదనాపూరితమైన జీవితం గడిపాడు. భగవద్దర్శనం కోరి తపస్సు చేసేవారు కూడా నిద్రాహారాలు మాని తపస్సు చేస్తారు. వారి కోరిక నెరవేర్చేందుకు పరమాత్మ తన శాంత స్వరూపాన్ని దర్శింపచేసి సంతోషపెడతాడు. కంసుడు భయంతో మృత్యువును స్మరిస్తూ తపస్సు చేశాడు. కాబట్టి పరమాత్మ అతనికి మృత్యురూపంగానే దర్శనమిచ్చాడు. కంసునికి అతనిని దర్శించాలని బుద్ధి కలిగింది. అక్రూరునితో ఇలా చెప్పి పంపించాడు, మన రాజ్యంలో వీరులు ఎక్కడ ఉన్నా వారిని మనము తెలుసుకొని గౌరవించాలి. కాబట్టి నందగోకులంలోని వీరుల్ని సాదరంగా ఆహ్వానించి మన సభకు తీసుకుని రమ్మని చెప్పి పంపించాడు. అక్రూరునికి చాలా బాధ కలిగింది. కంసుడు దుర్మార్గుడు, నిరపరాధులందరినీ వధిస్తూ బాధిస్తూ ఏడిపిస్తూ ఉంటాడు. ఆ పసివారి మీద వీడి కళ్ళు పడ్డాయి, వారికి ఏమి హాని తలపెడతాడో, దీనికై నన్ను ప్రేరేపించాడే అని భగవంతుడా నాపై దయచూపమని శ్రీహరిని ప్రార్థించుకొని బయలుదేరాడు. కంసుడు ఏర్పాటు చేయించిన రథంలో ప్రయాణించి నందగోకులం చేరుకున్నాడు. అక్కడి వారికి మహారాజు వద్ద నుండి ఆహ్వానం వచ్చిందని, నందరాజ కుమారులిరువురిని తీసుకుని రమ్మన్నారని, ఆజ్ఞ అయిందని చెప్పాడు. బలరామ శ్రీకృష్ణులు ఇరువురు సంతోషంగా ఉత్సాహంగా ప్రయాణానికి ఇష్టపడ్డారు. నందగోపునికి అసలు రహస్యం తెలుసు. అంతేకాక ఆయన స్థితప్రజ్ఞుడు, రాజభక్తి నిరతుడు. ఎంత గొప్ప ధైర్యవంతుడు కాకుంటే వసుదేవుని సంతానాన్ని కాపాడటానికి తన సంతానాన్ని త్యాగం చేస్తాడు? అతడు అక్రూరునితో కూడా మామూలుగానే సంభాషించి, యశోదమ్మ శ్రీకృష్ణుణ్ణి వదిలి ఉండలేదంటాడే కాని తాను నిర్లిప్తంగానే వ్యవహరిస్తాడు. యశోదమ్మ ససేమిరా మధుర నగరానికి కృష్ణుణ్ణి పంపనంటుంది. మనకేమీ రాజుగారి సన్మానాలు అక్కరలేదంటుంది. రాజాజ్ఞ అంటే కూడా ఆమె వినదు, దుఃఖిస్తుంది. చివరికి నందుని వలన కాకపోతే శ్రీకృష్ణుడే వచ్చి తల్లికి నచ్చ చెప్పి తనకు పట్నం చూడాలని కోరికగా ఉందని, ఒక్కసారి వెళ్ళి వస్తానని చేతిలో చెయ్యి వేస్తే అప్పుడు ఆమె సమ్మతిస్తుంది. ఇక బయలుదేరే సమయానికి బలరామకృష్ణులు ఇరువురిని
రథం ఎక్కించుకున్న తర్వాత గోపగోపీ జనమంతా వచ్చి అడ్డుపడతారు. అక్రూరుడు ఎంత చెప్పినా వారు మా కృష్ణుణ్ణి నీవు తీసుకుని పోయే వీల్లేదని ఆటంకపరుస్తారు. ఎందుకంటే వారు రోజు పాలు పెరుగు విక్రయించేందుకు మధురపట్నానికి వెళ్తూనే ఉంటారు. కంసరాజు దుర్మార్గమంతా వారికి తెలుసు. ఈ చిన్న పిల్లలను పిలిపించి ఆ రాజు ఏమి అఘాయిత్యం చేస్తాడోనని వారి భయం. చివరికి రథం కదలనీయకుండా చేసిన ఆ వ్రజవాసులతో శ్రీకృష్ణ పరమాత్మ స్నేహపూర్వకమైన హితవాక్యాలు పలికి వారి మనస్సులను శాంతింపచేసి రథాన్ని ముందుకు పోనివ్వమంటాడు. అయినా వ్రజవాసులు అనేక మంది బయలుదేరి మధురా నగరములో రేపు ఏమి జరుగుతుందో చూద్దామని వెనకాలే కాలినడకన అనుసరిస్తారు. మర్నాడు రాజసభలో ఏమి జరుగుతుందోనని అందరికీ ఆందోళనే. అక్రూరుడు రథం నడుపుతూ వస్తూ ఉంటే త్రోవలో సంధ్యావందనము చేసుకుంటానని రథమాపి యమునా నదిలో మునిగాడు. మునిగినవాడు చాలాసేపు అలాగే ఉండిపోయాడు. అపారమైన ధైర్యం కలిగింది. బాగా చీకటి పడింది. తర్వాత వచ్చి ఆశ్చర్యంగా చూస్తూ శ్రీకృష్ణునికి నమస్కరించాడు. ఎందుకిలా చేస్తున్నావని అడిగాడు కృష్ణుడు. నీవు సామాన్య బాలుడవు కావు, దుష్ట సంహారివైన శ్రీహరివే. ఇంతదాకా మీ ఇద్దరిని కంసుని బారి నుండి ఎలా రక్షించుకోవాలా అని అంతరంగంలో తీరని వ్యధను అనుభవిస్తున్నాను. కానీ ఇప్పుడే ఆ యమునా నదిలో కలిగిన నీ దివ్య దర్శనం చేత నా వ్యధ తీరిపోయింది. శరణాగతుడనవుతున్నాను. ఆ కంసుణ్ణి నిర్జించి నిరపరాధులందరినీ రక్షించే తరుణం ఆసన్నమైనదని నాకెంతో సంతోషంగా ఉంది. మీ ఇద్దరిని నందగోకులం నుండి తరలిస్తున్నప్పటి నుండి నేను ఇప్పటి వరకు అనుభవించిన మనోవ్యాకులత ఇంతని చెప్పలేను. కృష్ణ, నిన్ను కన్నవారు ధన్యులు, పుణ్యమూర్తులు. నీ సాహచర్యంలోని మాధుర్యాన్ని చవిచూచిన వారు కాబట్టే వ్రజవాసులందరూ నిన్ను విడిచి ఉండలేమని అడ్డుకున్నారు. వారెంతో పుణ్యవంతులయ్యా అని తన అనుభవాన్ని ఇలా వర్ణించాడు. రథంపైన ఉన్న మూర్తులే నదీ మధ్యంలో దర్శనమిచ్చారు. మళ్ళీ పైకి లేస్తే రథంపైనే ఉన్నారు. మళ్ళీ నీటిలో చూస్తే శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చారు. ఈ కారణం చేత శ్రీహరి యొక్క అవతారమే శ్రీకృష్ణుడని నిశ్చితాభిప్రాయానికి వచ్చానని చెప్పి ఇకపైన మీరు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా నడుచుకుంటానని చెప్పాడు. మధురా నగరములో రాజు ఏర్పాటు చేసిన విడిదిలో వారు బస చేశారు. కంసుడు తనకు ఇష్టులైన మంత్రులతో మంతనాలు చేసి రాజద్వారం వద్దనే కువలయ పీడనమను పేరుగల ఏనుగును ఉంచి బలరామ శ్రీకృష్ణులు వచ్చేటప్పుడు వారిని చంపించవలసిందిగా ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ద్వారం దగ్గర ఉన్న ఏనుగుపైకి ఒక్కసారిగా శ్రీకృష్ణుడు లంఘించి దాని తొండము పట్టి స్వాధీనము చేసుకునేసరికి అది నమస్కారం చేసింది. కంసుడున్న సభలోనికి బలరామకృష్ణులు ఇరువురూ వస్తుంటే ఇరువురు మల్లయుద్ధ వీరులను ఏర్పాటు చేసి, వీరులారా, మీరు ఈ యుద్ధ వీరులను గెలిస్తే మీకు సన్మానము చేస్తాము అని ప్రకటించాడు. శ్రోతలారా, సర్వేశ్వరునకు సన్మానములతో ఏమి పని? ఆయన కర్తవ్యం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ.
బలరామ శ్రీకృష్ణులు ఇరువురు సుశిక్షితులైన మల్లయుద్ధ విశారదుల వలె ఆ మల్లవీరుల పైబడి ఆటలాడుకొన్నట్లు వారిని ఎత్తిపడేశారు. వారిని ఓడిస్తున్న సమయంలో కంసుడు కళ్ళారా చూస్తూ గుండెల్లో భయం చోటు చేసుకోగా లేచి లోపలికి పోసాగాడు. శ్రీకృష్ణుడు అది కనిపెట్టి ఒక్క ఉదుటున కంసునిపైకి లంఘించి అతని ఆయువు పట్టున పిడిగుద్దులు గుద్దుతుంటే కంసుడు ప్రతిఘటించేందుకు కూడా చేతగాక స్తబ్దుడై నిర్ఘాంతపోయి కృష్ణుని చేతిగుద్దులు తిని అతని ముఖములోని కాంతిని ఆ తీక్షణమైన క్రోధ స్వరూపాన్ని చూస్తూనే ప్రాణాలు వదిలాడు. ఈ విధంగా కంసుణ్ణి వధించిన తదుపరి అనేక మంది దుష్టులైన పరివారము దూరంగా పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. బలరామ శ్రీకృష్ణులు ఇరువురు ముందుగా తల్లిదండ్రులను తాతగారు అమ్మమ్మలను చెరనుంచి విడిపించారు. ఇంతటి ఘనకార్యం సాధించారు కాబట్టి ఈ రాజ్యం మీరే పట్టాభిషేకం చేసుకొని పరిపాలించమని తాతగారైన ఉగ్రసేన మహారాజు కోరాడు. కాని శ్రీకృష్ణుడు ఒప్పుకొనలేదు. ఆయననే మహారాజుగా ప్రకటించాడు. ఆ వయస్సు నుండే రాజనీతిజ్ఞుడని పేరు పొందాడు. దేవకీ వసుదేవులు పుత్రులిరువురికి ఉపనయనము గావించి గురుకులంలో విద్యలు నేర్పించాలని నిర్ణయించారు. వారి నిర్ణయం కృష్ణుడు బలరాముడు తలదాల్చారు. ఈ విషయాలన్నీ నందగోకుల వాసులు వచ్చి తెలుసుకొని తిరిగి వెళ్ళి గోకులంలో చెప్పారు. అన్నీ తెలుసున్నా కూడా ఇంతకాలం తాను పెంచినది దేవకీ కొడుకని సత్యం తెలిసినా కూడా శ్రీకృష్ణుడు తన బిడ్డడు కాదన్న వాస్తవాన్ని యశోద మాత్రం అంగీకరించనని పట్టుపట్టేది. పరమాత్మను బిడ్డగా పెంచిన యశోద యొక్క వాత్సల్య భక్తి, గోపికల సఖ్యభక్తి, నందుని దాస్యభక్తి, గోవుల మురళీగాన శ్రవణ భక్తి, రాధ యొక్క స్మరణ భక్తి, యమునానది యొక్క అర్చనా భక్తి అన్నీ మహిమాన్వితమైనవని ఏకనాథ మహారాజ్ భక్తులకు శ్రీకృష్ణుని జనన వృత్తాంతము, దుష్ట శిక్షణ వృత్తాంతములు ప్రవచించినంతసేపు శ్రవణము చేస్తూ భక్తులంతా తన్మయులై దేహాన్ని మరచారు. తదుపరి పూజా హారతి చేసి అందరికీ ప్రసాదాలు పంచి ఆనందంగా శ్రావణ బహుళ చతుర్దశి నాటికి శ్రీకృష్ణ జయంతి వేడుకలు ముగింపు చేశారు. గురుని ఆజ్ఞలను పాటిస్తూ భాగవత ప్రవచనములు చేస్తూ ఉన్నారు. ఏకనాథ మహారాజు వారు తమ నిత్య కృత్యాలతోనూ ప్రవచనాలతోనూ క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నారు. సద్గురునాథుని దర్శనం మనసు కోరుతుండగా అదే సమయానికి వారి నుండి రమ్మని అనుమతి కూడా లభించింది. గిరిజాబాయితో సంప్రదించి ఉద్ధవుడనే శిష్యునికి ఇంటి పనులను, దైవారాధనలు, నిత్య నివేదనలు అన్నీ అప్పగించారు. ఉద్ధవుడు అన్నీ చేయగల సమర్థుడేనని మంచి నమ్మకముంది. భార్యాభర్తలిరువురు దేవగిరికి గురుదర్శనానికై బయలుదేరారు. మార్గంలో శ్రీ ఏకనాథులు తమ బాల్యమందు భగవంతుని గురించి పడిన తపన, తనకు మార్గదర్శనం చేసిన వృద్ధుడు సద్గురుదేవులు జనార్దన్ పంతువారు తనను ఆదరించుట, శిష్యునిగా అంగీకరించుట, వారి ప్రేమానురాగాలు తల్లిదండ్రులు లేని తనకు ఎంత ఆశ్వాసమిచ్చాయో ఆ విశేషాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ వివరిస్తూ ప్రయాణించారు. ఇంకా ఇలాగ చెప్పారు.
గిరిజాబాయి, మా గురుదేవులు కర్తవ్య నిష్ఠాపరాయణులు, శ్రీ దత్తస్వామి స్వయంగా ఎంచుకున్న శిష్యులు. వీరి ప్రార్థన లేకుండానే శ్రీ దత్తాత్రేయుల రెండవ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు దర్శనమనుగ్రహించారు. నరసింహవాడికి అమాంతంగా యోగశక్తితో తీసుకుపోయి అక్కడ శక్తిపాతం చేసి బ్రహ్మానుభూతిని ప్రసాదించారట. తర్వాత జీవితమును యోగమయంగానే గడపమని ఆదేశించారట. శ్రీ దత్తస్వామిని దర్శించిన వారెవ్వరికైనా ఈ భూమిపైన జీవించాలనిపించదు, కానీ ఆయనే జగద్గురువు కావున గురువాజ్ఞ లేకుండా ఏ భక్తుడు కాని శిష్యుడు కాని స్వయం నిర్ణయాలు తీసుకోకూడదు. కావున ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తూ లోకహిత కార్యాలు చేస్తూ జీవితాన్ని లోకానికి అంకితం చెయ్యాలి. శ్రీ దత్తాత్రేయులు ఈ లోకానికి తాను దత్తమయ్యారు కాబట్టి ఆయనకు దత్తమైన వారిని కూడా ఈ లోకానికే దత్తం చేస్తారు. ఇది ఒక దివ్య ప్రణాళిక. శ్రీ దత్తాత్రేయ తత్వము ఎంత సులభ గ్రాహ్యము అంత అఘాతం కూడా అని గిరిజాబాయితో చెప్పారు. ఏకనాథ్ మహారాజ్ తమ భార్యతో ఈ విధంగా మార్గాయాసం తెలియకుండా ఉండగలందుకై శ్రీ దత్త కథలను చెబుతున్నారు. ఆమె కూడా నాద్గారితో గృహస్థ ధర్మాచరణలో ఉన్నప్పుడు పనుల ఒత్తిడిలో ఆయన ప్రవచనములు వినలేకపోయేది. కావున ఇప్పుడు చాలా ఉత్సాహంగా నాద్ మహారాజు వారు చెబుతున్న విషయాలను శ్రద్ధగా వింటున్నది.